हाय फ्रेंड्स, నేను ఇక్కడ హెరిటేజ్ ఫ్రెష్కి వచ్చాను. మా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారు. సో అక్కడ ఐస్ క్రీమ్స్ లేవు, ఇంకా ఏం చేయాలని ఒక కాజు ప్యాకెట్ తీసుకొచ్చాను. ఒక పావు కేజీ ప్యాకెట్ తీసుకొచ్చి 250 grams ప్యాకెట్ తీసుకున్నాను. హనీ ఉంది అక్కడ, ఏం ప్యాకెట్స్ ఇంకేమీ లేవు అక్కడ. వేరే ఉన్నాయి, నాకు అవసరం ఉన్నాయి లేవు అక్కడ. ఐస్ క్రీమ్ చేసే బౌల్స్ కూడా లేవు. సో నేను 1 లీటర్ పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. లీటర్ పాలు తీసుకున్నాను, మొత్తం అది 1.5 లీటర్ వచ్చే వరకు బాగా మరగపెట్టాను. మరగపెట్టుకోవాలి. చూసారా, కొద్దిగా కలర్ పాలు మారుతూ ఉంటుంది. చూడండి, అలా అంతా వెన్న వస్తూ ఉంటుంది, మలాయి ఎక్కువ వస్తుంది. ఆ బౌల్కి అంతా అంటుకుంటుంది చుట్టూన. ఆ మలాయి కూడా తీసేసేయాలి. తీసేసుకొని చూసారా, పిల్లలు ఇంట్లో ఉండి ఐస్ క్రీమ్స్ అది ఇది ఆడుతున్నారు. ఎక్కడ ఐస్ క్రీమ్స్ కూడా లేవు, ఏం చేయాలా? నాకు నేను ఫస్ట్ టైం చేయడం ఇది. ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో అని. ఇంకా సిమ్లో పెట్టేసుకున్నాను, దాంట్లో సిమ్లో పెట్టేసుకొని 1/2 కప్పు లీటర్ పాలకి 1/2 కప్పు షుగర్ వేసాను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నాకు ఇక్కడ 1/2 కప్పు సరిపోయిద్ది అనుకుంటున్నాను. సిమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి, ఇంకా కొద్దిగా దగ్గరికి రావాలి. సో ఈ కుల్ఫీ చేయడానికి కూడా నా దగ్గర ఆ బౌల్స్ కూడా లేవు. కుల్ఫీ చేసేది కూడా ఉంటుంది కదా, అవి లేవు. అక్కడ ప్లాస్టిక్వి ఉన్నాయి, కానీ ఆ స్టిక్స్ అనేటివి ప్లాస్టిక్ యూజ్ చేయాలి. నాకు ప్లాస్టిక్ ఇష్టం అనిపించదు, నేను అసలు ప్లాస్టికే యూజ్ చేయను. మా పిల్లలు ఇది తెచ్చాక ఇంకెప్పుడవుతుందా ఎప్పుడవుతుందా అంటున్నారు. ఇంకా నేను స్పీడ్గా తొందరగా హైలో పెట్టేస్తున్నాను కూడా తొందరగా ఆడడానికి. ఈ కుల్ఫీ కాడానికి కూడా మనకి 9 గంటలు 9 అవర్స్ అలా పట్టిద్ది. ఇంకా నేను అన్నీ డ్రై ఫ్రూట్స్ అంటే ఏం లేదు, బాదాం ఇంట్లోనే ఉండకాలి. అక్కడి నుంచి నేను కాజు తీసుకొచ్చాను. ఇంకా పిస్తా కూడా వేయాలి, ఇలాచి కూడా లేదు. ఉన్న ఈ 2 ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్తో వేసేసాను. ఇంకా పిల్లలు అడిగినప్పుడు చాలా దాంట్లో తిరిగాను, కానీ ఎక్కడ దొరకలేదు నాకు. సో చూద్దాము, గ్లాస్లో చేద్దామని చేశాను. చూడండి, ఇది కూడా కాజు అంతా సన్నగా తరుముకొని బాదం అంతా సన్నగా తరుక్కోవాలి. ఇంకా మీరు పిస్తా కూడా వేసుకోవచ్చు. బాగా చిక్కగా పట్టాలి, దాన్ని చిక్కగా కావాలి అది. ఇంకా ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు. నాకు ఇప్పుడు అది అందులో మధ్యలో స్పూన్ దానికి ఏంటి, స్టిక్స్ కూడా లేవు. అవి ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా లేవు నా దగ్గర. ఏం చేయాలనిపించలేదు. ఇంకా ఏదో ఒకటి చేద్దామని ఏం చేస్తాను. చూడండి, బాగా దగ్గరికి మరుగుతుంది, చిక్కగా పట్టేసింది. ఇంకా నేనేం చేశానంటే, మా పిల్లలది పిడియాష్యూరు తాపుతాను నేను. సో ఆ పిడియాష్యూరు కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని కట్ చేస్తున్నాను. ఆ కవర్ తీసుకున్నాను, కవర్ కట్ చేసి ఇంకా దానికి రబ్బర్ బ్యాండ్స్ మన పోనీ వేసుకున్న బ్యాండ్స్ ఉంటాయి కదా, హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఆ హెయిర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనకు దాని సిల్వర్ పేపర్ కూడా లేదు అక్కడ, ఏమీ లేకుండే అని ఏం చేశాను నేను. ఇంకా చిన్న చిన్న స్పూన్స్ మా దగ్గర ఉన్నాయి, అన్నీ 1 లెవెల్లో లేవు, కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉన్నాయి. సో నేను ఇంకా ఏం చేశానంటే, పిల్లలది పెడియాష్యూర్ ఉండే కొద్దిగా ఉండే పెడియాష్యూర్ వేరే దాంట్లో బౌల్ వేసేసాను. ఈ కవర్ తీసుకున్నాను, తీసుకొని అలా పెట్టుకొని మధ్యలో స్పూను పెట్టడానికి అలా ట్రై చేశాను ఎలా వస్తుందో అనుకున్నాను.
చూడండి అవన్నీ కట్ చేసుకున్నాను ఆ పేపర్ మొత్తం. ఇంకా పిల్లలు అడుగుతుంటే వాళ్ళకి ఏమి ఎంత అని ఏది ఏది స్పైసీ అవి ఇవి పెట్టినా కానీ వాళ్ళు ఐస్ క్రీమ్ మాత్రం తరచుగా అడుగుతున్నారు. అందుకే ఇంక ఇలా చేశాను నేను. చూడండి లీటర్కి నాకు 4 గ్లాసులు వచ్చేసాయి, 6 గ్లాసులు వస్తాయి అనుకున్నాను. ఇది 4 గ్లాసులు అయింది చూడండి. ఆ కవర్ కట్ చేసేసాను, ఇంకా కట్ చేసి హెయిర్ బ్యాండ్ దానికి పెట్టేసినాను. ఒక్కొక్కటి కట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు అడుగుతుంటే మనం ఏదో ఒక ట్రై చేయాలని ట్రై చేశాను నేను ఫ్రెండ్స్. చూడండి ఎందుకంటే ఇప్పుడు అందులో స్పూన్స్ స్టిక్స్ కూడా లేవు, ఐస్ క్రీమ్ స్టిక్స్ లేవు నా దగ్గర, ఇంకెక్కడ దొరకట్లేదు. అవి ప్లాస్టిక్వి ఉన్నాయి కానీ ఆ ప్లాస్టిక్ యూజ్ చేయను ఫ్రెండ్స్ నేను. అందుకే అని ఇంకా నేను స్పూన్స్ పెట్టేశాను, ఇలా మధ్యలో స్పూన్ పెడుతున్నాను, చూద్దాంలో ఎలా అవుతుందో అనుకున్నాను. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను, చూడండి నించుంది అదైతే. సిల్వర్ పేపర్ అయితే కూడా అక్కడ లేకుండే ఫ్రెండ్స్ చూడండి. మనం అప్పుడప్పుడు అందుకే వీడియో షూరు కొద్దిగా అంతుండే మా పిల్లలు అది తీసేసి ఇలా ట్రై చేశాను నేనైతే. ఆ కవర్ని కట్ చేశాను, లోని కవర్ని, వీడియో షూర్ కవర్ని. ఇంకా ఒక చాకుతోని ఇలా మధ్యలో కాటు పెట్టి ఇంకా స్పూన్స్ పెట్టేశాను. చిన్న స్పూన్ కొద్ది పెద్ద స్పూన్స్ కూడా ఉన్నాయి, అవి కలిపి పెట్టాను. మధ్యలో నించుంటుందో లేదో అనుకున్నాను, వెతికి వెతికి మరీ పెట్టాను. చూడండి హెయిర్ బ్యాండ్స్ కూడా కొన్ని హెయిర్ బ్యాండ్స్ ఒకటే లాగా కూడా లేవు, కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్నిటికి అసలు సరిగ్గా పడట్లేదు కూడా గ్లాస్కి, కొన్ని ఏమో లూజ్ ఉంది. ఇంకేదో ట్రై చేద్దాంలే, పిల్లలకు కావాలంటున్నారు కదా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయలేము, ఉన్న దాంట్లోనే చెయ్యాలని పిల్లలు అడుగుతున్నారు కాబట్టి చేసి ట్రై చేద్దాంలే వస్తుందా లేదా అని చూశాను. చూడండి మధ్యలో నుంచి ఉంటుంది స్పూన్స్ ఇలా పెట్టాను. అస్సలు మా పిల్లలు ఈ ఐస్ క్రీమ్ రెడీ చేస్తుంటే మమ్మీ ఎప్పుడవుతుంది, మమ్మీ ఇంకెప్పుడవుతుంది అని అడుగుతున్నారు, కానీ 9 అవర్స్ పడుతుంది దీనికి. ఇంకా హైలో ఎక్కువ పెట్టేసాను డీప్ ఫ్రీజ్లో. చూడండి చూడండి ఇలా వచ్చేది, ఇలా రెడీగా ఉన్నది. ఇంకా నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. చూసారా హెయిర్ బ్యాండ్స్ పెట్టి చేశాను, స్పూన్స్తో చేశాను. చూడండి తీసాక ఇలా వచ్చింది, చూసారా కుల్ఫీ. ఇంకొకటి ఏంటంటే నా అదృష్టానికి ఇంకా మాకు కరెంటు కూడా పోయింది ఫ్రెండ్స్, సరిగ్గా కూడా కాలేదు అది, ఇంత ఇట్లా ఇంత లిక్విడ్ లెక్క అయిపోదు. ఇంకా చూడండి ఫ్రెండ్స్ హోమ్ మేడ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా అయ్యిందో మీరు నా కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. లాక్డౌన్లో చేశాను నేను ఇది.